నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనంతపురం జిల్లాది ప్రత్యేక స్థానం పరిటాల కుటుంబం జేసీ కుటుంబం నందమూరి బాలకృష్ణ సైతం ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఈ జిల్లా పేరు నిత్యం వార్తల్లో వినపడుతూ ఉంటుంది ఇక గత కొంతకాలంగా ధర్మవరం నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ధర్మవరం రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే ఫ్యాక్షన్ ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి ఇక్కడ గోనగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ఆయన ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మధ్య గత ఎన్నికల్లో గట్టిపోటీ నడిచింది కేతిరెడ్డి దూకుడైన మాటలతో ఇప్పటికే సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు ఇదే సమయంలో సూరి స్థానంలో ఈసారి పైటాల శ్రీరామ్ ఇక్కడ నుంచి పోటీ చేయనుండటంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారనుంది ఇక ఈసారి ముగ్గురు నేతలు సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నా ఇప్పటి నుంచే కయ్యానికి కాలు దూతున్నారు ఇక తాజాగా లోకేష్ పాదయాత్రతో వార్ మరింత తీవ్రంగా సాగుతుంది ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం బద్దలపల్లి తాడిమర్రి ముదిగుబ్బ మండలాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఓటర్లు ఉన్నారు వీరిలో చేనేత ఓటర్లు ఎక్కువ అలాగే బీసీ రెడ్డి కమ్మ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు ఈ స్థానంలో టీడీపీ వైసీపీ రెండు పార్టీలకు పట్టుంది రెండు వేల నాలుగులో టీడీపీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయాలు సాధించాయి దీనిని బట్టి రెండు వర్గాలకు ఇక్కడ ఆదరణ ఉన్నట్టు స్పష్టమవుతోంది ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు గత మూడు ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట సూర్యనారాయణ మధ్యనే పోటీ ప్రధానంగా నెలకొంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణపై కేతిరెడ్డి పంతొమ్మిది వేల పైచులకు మెజారిటీతో విజయం సాధించారు అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సూర్యనారాయణ కేతిరెడ్డిపై పద్నాలుగు వేల రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సూర్యనారాయణపై కేతిరెడ్డి పదిహేను వేల ఆరు వందల అరవై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు వీరిద్దరి మధ్య పోటీతో ధర్మవరం నియోజకవర్గంలో మరో నాయకుడికి చోటు లేకుండా పోయింది అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఇక్కడ టీడీపీకి బలమైన నాయకుడు లేకపోవడంతో పరిటాల వారసుడు శ్రీరామ్ను చంద్రబాబు పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లో ఆయన ధర్మవరం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు ఇప్పటికే నియోజకవర్గంలో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలు కార్యకర్తలు నాయకులతో మమేకమవుతున్నారు అయితే సూర్యనారాయణ మళ్లీ టీడీపీలో చేరుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు ధర్మవరం నియోజకవర్గం నుంచి టిక్కెట్ రాకపోతే రాజకీయాలను వదులుకుంటారని కార్యకర్తలకు మాటిచ్చారు పరిటాల సునీత కూడా తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నానని ఆశీర్వదించాలని కోరారు ఇక తాజాగా లోకేష్ పరిటాల శ్రీరామ్ అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇచ్చారు దీంతో పరిటాల కేతిరెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడవడం ఖాయమనే స్పష్టమైంది ఇక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సైతం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని గ్రామాలను చుట్టొస్తున్నారు ఈ క్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తున్నారు తప్పు చేసిన అధికారులను ప్రజల ముందే దండిస్తూ సమస్యలు ఉంటే నేరుగా తనకే చెప్పాలని అందరికీ భరోసా కల్పిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో దాదాపు ఆయనే పోటీ చేస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేతిరెడ్డి చేతిలో ఓటమి పాలైన సూర్యనారాయణ కొద్ది రోజులకే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కార్యకర్తల ప్రాణాలకు ముప్పుగా మారిందని అందుకే తాను బీజేపీలో చేరానని అప్పట్లో చెప్పుకొచ్చారు టీడీపీని వీరడంపై ఆయన కంటతడి కూడా పెట్టారు అయితే సూర్యనారాయణ మళ్లీ టీడీపీలో చేరతారని అనుకున్న లోకేష్ పరిటాల వైపే మొగ్గు చూపారు పరిటాలకు టీడీపీ టిక్కెట్ ఖరారవడంతో సూర్యనారాయణ బీజేపీ నుంచి బరిలో దిగుతారు అప్పటి పరిస్థితులు బట్టి బీజేపీ టీడీపీ పొత్తులు పెట్టుకుంటే ఎవరు పోటీ చేయాలనేది అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటాయి ఎమ్మెల్యే కేతిరెడ్డి పరిటాల శ్రీరామ్ సూర్యనారాయణ మధ్య పొలిటికల్ కామెంట్స్ హీటెక్కిస్తున్నాయి మార్నింగ్ వాక్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని శ్రీరామ్ సూర్యనారాయణ ఆరోపణలు గుప్పించారు కేతిరెడ్డి భూ అక్రమాలకు పాల్పడుతున్నారని శ్రీరామ్ ఆరోపించగా కేతిరెడ్డి అక్రమాలపై సూర్యనారాయణ సిరీస్లను విడుదల చేస్తున్నారు ఏకంగా కేతిరెడ్డిని ఇబ్రహీంతో పోలిస్తూ విమర్శిస్తున్నారు తనపై ఆరోపణలపై కేతిరెడ్డి సైతం అదే స్థాయిలో స్పందిస్తున్నారు ఆధారాలు ఉంటే నిరూపించాలని వారికి సవాల్ విసురుతున్నారు దీంతో ఒక్కసారిగా ధర్మవరం నియోజకవర్గంలో పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది తాజాగా కూడా ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి టిడిపి నేత పరిటాల శ్రీరామ్ మధ్య తీవ్ర స్థాయిలో రచ్చ నడుస్తోంది తాజాగా లోకేష్ పాదయాత్ర ధర్మవరంలో జరిగింది ఈ క్రమంలో కేతిరెడ్డి టార్గెట్ గా లోకేష్ ఫైర్ అయ్యారు కేతిరెడ్డి ఇసుక దందాలు చేస్తున్నారని ఇసుక లారీల వద్ద లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు అలాగే చెరువు మధ్యలో కేతిరెడ్డి గెస్ట్ హౌస్ ని చూపిస్తూ లోకేష్ మరొక సెల్ఫీ దిగారు ఇలా భూములు ఆక్రమించుకొని కేతిరెడ్డి గెస్ట్ హౌస్ లు కట్టారని లోకేష్ ఆరోపించారు దీనికి కేతిరెడ్డి కౌంటర్ ఇస్తూ ఆ భూములు తాను రైతుల వద్ద కొనుక్కున్నానని చెప్పి చంద్రబాబు నివాసం ఉంటున్న మంగళగిరి కరకట్ట వద్దకు వెళ్లి బాబు నివాసం ఉంటున్నది అక్రమ కట్టడం అని కేతిరెడ్డి ఆరోపించారు దీనికి పరిటాల శ్రీరామ్ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు నిజాలు బయటకు రావడంతో కేతిరెడ్డిలో టెన్షన్ మొదలైందని దాంతో మంగళగిరికి వచ్చేసి ఏదో చేద్దామని చూశారని అసలు బాబు ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు అని నెల నెల అద్దె కట్టి అక్కడ ఉంటున్నారని అలాగే అక్కడ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చింది గత వైఎస్ఆర్ ప్రభుత్వమేనని ఇవేమీ తెలుసుకోకుండా కేతిరెడ్డి పనికి మాలిన ఆరోపణలు చేశారని పరిటాల కౌంటర్ ఇచ్చారు అలాగే ఇక నుంచి కేతిరెడ్డి చేసిన అక్రమాలు భూ కబ్జాలు అవినీతి భూభాగోతాలు అన్ని ప్రతిరోజు రాష్ట్రమంతా వినిపించేలా బయట పెడతామని హెచ్చరించారు మొత్తంగా ఈసారి ధర్మవరంలో టైట్ ఫైట్ ఉండేలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది ధర్మవరం నియోజకవర్గంలోనూ పరిటాల కుటుంబానికి మంచి పట్టుంది అందుకే అక్కడ శ్రీరామ్ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విమర్శలు చేస్తూ రాజకీయాన్ని వేడెక్కించారు మరి పరిటాల కేతిరెడ్డి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి